నన్ను చంపేందుకు జేసీ ప్రభాకర్ యత్నిస్తున్నారు. నేను తాడిపత్రికి రాకూడదని దౌర్జన్యం చేస్తున్నాడు. తనకు రాజకీయంగా అడ్డొస్తానని నాపై దాడులు చేస్తున్నారు. గతంలో తాడిపత్రిలో మా అన్న సూర్యప్రతాప్ రెడ్డిని హత్య చేశారు. వైసీపీ నేత మురళి ఇంటిపై దాడి చేయటం బాధాకరం. నన్ను తాడిపత్రి రాకుండా ఎవ్వరూ అడ్డుకోలేరు. నా ఊపిరున్నంత వరకు తాడిపత్రిలోనే ఉంటా. జేసీ ప్రభాకర్ రెడ్డిపై హెచ్ఆర్సీకి ఫిర్యాదు చేశాను. జేసీ అస్మిత్ రెడ్డిని రాజకీయంగా పైకి తీసుకొచ్చి నన్ను అంతమొందించాలని జేసీ ప్రభాకర్ రెడ్డి చూస్తున్నారు. నేను నా స్వగ్రామం నుండి తాడిపత్రిలో నా వ్యక్తిగత పని మీద కూడా తాడిపత్రి వెళ్ళటానికి బయలుదేరగానే పోలీసులు కొండాపురం దగ్గరకు వచ్చి అక్కడ నన్ను పోనీయకుండా అడ్డుపడడం జరిగింది. అడ్డుపడడంలో నేను చాలాసేపు నేను అక్కడ పోలీసులతో, అయ్యా నేను 10 నిమిషాల్లో పోతా, పది నిమిషాల్లో నేను తాడిపత్రికి పోయి నా కార్యక్రమాలు అయిపో చేసుకొని ఇంటికి పోయి నేను తిరిగి అనంతపురం వెళ్ళాలా అని చెప్పడం జరిగింది. అంతలేకే ఎస్పీ గారు మా డిఎస్పీకి ఫోన్ చేసి నాతో మాట్లాడడం జరిగింది. ఎస్పీ గారిని అడిగితే ఎంతసేపు ఉంటారని అడిగారు. 10-15 నిమిషాలు ఉంటాయంటే అయితే వెళ్ళండి అన్నాడు. నేను అక్కడికి పోతానే తెలుగుదేశం కార్యకర్తలు అందరూ కూడా అందరూ ఫోన్లు చేసుకొని అందరూ కూడా అటుకి రావడం జరిగింది. అక్కడ వచ్చిన తర్వాత మురళీప్రసాద్ రెడ్డి అని నేను వచ్చినాన్ని నన్ను చూడనీకి వచ్చాడు. వచ్చినప్పుడు అతని పైన దాడి చేయడానికి ప్రయత్నం చేయడంతో అతను తిప్పుకొని వెనక్కి వెళ్ళాడు. దీనికి అందరికీ కారణం ఏమంటే నేను తాడిపత్రికి వెళ్ళకూడదు అనే ఒక ఆలోచనతోనే ఇలాంటి ఈ సంఘటన జరిగింది. ముఖ్యంగా తాడిపత్రి ఎలక్షన్ సందర్భంగా జరిగిన అల్లర్ల కేసులలో చాలామంది తెలుగుదేశం నాయకులను అరెస్టు చేయకోకుండా పోవడమే ఈరోజు ఈ సంఘటనకు దారితీసింది. అంతేకాదు మటక, గ్యాంబ్లింగు, బంగ్యాకు రాయలసీమ జిల్లాలలో తాడిపత్రి ప్రసిద్ధి చెందింది. ఈరోజు అసాంఘిక కార్యక్రమాలు జరుగుతాండుకొనే ఆ వ్యవస్థ అంతా నడిపే వాళ్ళంతా వాళ్ళ దగ్గరున్న పిల్లోళ్ళందరినీ కూడా జేసీ ఇంటి దగ్గరికి జమ చేసి వాళ్ళు మా దగ్గరకు వచ్చేటువంటి కార్యకర్తలు కానీ లీడర్ల మీద కానీ దాడి చేయడం జరుగుతుంది. ఈ సంఘటన ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అసాంఘిక కార్యక్రమాలు పెచ్చు పెరిగినాయి. పెద్దారెడ్డి అనే ఒక వ్యక్తి ఇక్కడ ఉంటే మాకు ఎప్పుడైనా కానీ రాజకీయంగా ఇబ్బందికరంగా ఉంటుందనే ఒక ఆలోచనతోనే ఈ దాడి ప్రయత్నం చేసినారు. గతంలో కూడా 2006లో కూడా మా సోదరుడు తాడిపత్రిలో కంటెస్ట్ చేసినప్పుడు కూడా అప్పుడు 7,000 8,000తో ఓడిపోవడం జరిగింది ఆరోగ్య కారణాల వలన. ఎప్పుడైనా ఈ కుటుంబం రాజకీయంతో ఉంటుందనే మా అన్నను దారుణంగా హత్య చేయడం కూడా జరిగింది. దాంట్లో జేసీ కుటుంబీకులు ముద్దాయిలు కూడా ఇదే విధంగానే ఇప్పుడు మళ్ళా అధికారం లేదు, అధికారం లేనప్పుడే నన్ను ఏదో రూపకంగా లొంగ తీసుకోవాలనే ఒక ప్రయత్నంతోనే వైఎస్ఆర్సీపీ నాయకుల మీద దాడి చేయడం జరుగుతుంది. ఇలాంటివన్నీ మళ్ళా జరగకూడదు అనుకుంటే తట్టుకుంటే ఈ అసాంఘిక కార్యక్రమాల మీద పోలీస్ అధికారులు గట్టి చర్యలు తీసుకోవాలా. ఈరోజు జరిగిన మురళీప్రసాద్ రెడ్డి ఇంటి మీద జరిగినటువంటిది చాలా బాధాకరం. నాకు మంచి మిత్రుడు, అలాంటి వాని మీద జరగడం నేను చాలా చింతించుతాండా. అంతేకాదు గతంలో కూడా అతని ఇంటి మీద జేసీ కుటుంబీకులే దాడి చేయడం జరిగింది. ఇట్లా ఒకరి ఇండ్ల మీద పోయి దాడి చేయడం అనేది చాలా నీచమైన సంస్కృతి. అతనేమో అతని ఇంటి మీదకో అతని మీదకో పోతే నేను వాని కథ చూస్తా, ఈ గడ్డంలో ఒక చరిత్ర ఉంది అని చెప్తాడు. అంటే అందరికీ అందరి చరిత్ర అందరి దగ్గర కూడా ఉంటాయి. ప్రభాకర్ రెడ్డి గారు నీకు ఆరోగ్యం బాగాలేదు, రెస్ట్ తీసుకో తప్ప నన్ను తాడిపత్రికి పోకోకుండా చేయడానికి ఈ చిన్న చిన్న గలాటలు చేస్తే పోలీస్ అధికారులు అరికడతారనే ఆలోచన నేను మనసులోంటి తప్పుకో. నేను ఖచ్చితంగా తాడిపత్రికలో వైఎస్ఆర్సీపీ నాయకులకు కార్యకర్తల కోసం నేను పనిచేస్తా. నా ఊపిరి ఉన్నంత వరకు తాడిపత్రిలోనే ఉంటానని కూడా ఈ సందర్భం ఇంటి మీద దాడి జరిగినప్పుడు అతని
చంపాలనే ప్రయత్నం చేసినప్పుడు ఆత్మరక్షణ కోసం అతను తీసుకుండొచ్చు. అతనికి లైసెన్స్ వెపన్ అది, అతనే తీసుకున్నాడు. ఫైర్ చేసినట్లు కూడా ఎక్కడ కూడా నాకు తెలిసి ఎక్కడా లేదు. తీసుకున్నాడు కాబట్టి అతను ఈరోజు బతికున్నాడు అనేది నేను చెప్పగలుగుతాను. ఏదేమైనా మురళీప్రసాద్ రెడ్డి కోసము మా కాన్షియన్స్లో ఉండేటువంటి వైఎస్ఆర్సీపీ నాయకులు కూడా తోడుంటాడని కూడా ఈ సందర్భంగా తెలియదు. మళ్ళీ వెళ్తా నేను ఎస్పీ గారిని అడుగుతా, ఎస్పీ గారు పర్మిషన్ తీసుకుని నేను మళ్ళా కూడా తాడిపత్రికి వెళ్తా. అదే కదా, ఇప్పుడు ఆ ఆలోచనతోనే నేను హ్యూమన్ రైట్స్ కూడా నేను కేసు పెట్టినా. నేను హ్యూమన్ రైట్స్ పెట్టినప్పుడు కూడా ఇద్దరు నా దగ్గర మెసేజ్ కూడా వచ్చింది వాళ్ళకు. హ్యూమన్ రైట్స్ కూడా నేను పెట్టడం జరిగింది, రిసీవ్డ్ కాపీ కూడా నాకు వచ్చింది. అంటే నేను ముందే ఊహించిన, ప్రభాకర్ రెడ్డి ఆరోగ్యంగా బాగలేదు అని చెప్పినప్పుడే నేను ఊహించిన అతని కొడుకును రాజకీయంగా ఎదిగేదానికోసం నన్ను అంతం చేసేదానికి కూడా వెనకాడడు అనే ఒక ఆలోచనతోనే నేను నేషనల్ హ్యూమన్ రైట్స్ కూడా నేను పెట్టడం జరిగింది. చాలామంది అధికారులకు అందరికి కూడా పెట్టిన, నాకు వచ్చింది కూడా ఇప్పుడు ఈ రెండు మూడు రోజుల్లోనే రిసీవ్డ్ కూడా వచ్చింది. వాళ్ళు నాకు మెసేజ్ పెట్టారు, మీరు కూడా క్షుణ్ణంగా చూడొచ్చు. అంతే కదా, రాజకీయ అడ్డు తొలగించుకోవాలని కోసమే మా అన్నన్ని అత్తయ్య చేసినారు, ఇప్పుడు నన్ను కూడా అత్తయ్య చేసేదానికి ప్రయత్నం చేస్తారు. నా శ్వాస ఉన్నంత వరకు నేను తాడిపత్రిలోనే ఉంటా, తాడిపత్రి ప్రజల కోసం నాయకుల కోసం నేను పనిచేస్తాను.